హై ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాండి తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉండేది కమెంట్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. ఈ వ్లాగ్ అయితే వీకెండ్ వ్లాగ్. వీకెండ్ మా ఇంట్లో ఎలా ఉంటుంది, నా రొటీన్ ఎలా ఉంటుంది, మా హస్బెండ్ నాకు ఏ విషయాల్లో హెల్ప్ చేస్తారు, సపోర్ట్ చేస్తారు అనేది ఈ వ్లాగ్లో మీతో క్లియర్గా షేర్ చేసుకుంటాను. అలానే కొన్ని బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఏదన్నా ఉంటే మీతో షేర్ చేసుకుంటాను. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వీకెండ్ కాబట్టి మార్నింగ్ కొంచెం లేట్గానే లేస్తాము. ముందు రోజే ప్రిపేర్ చేసుకునేసాను బ్రేక్ఫాస్ట్కి ఏం ప్రిపేర్ చేయాలి అనేసి, ఏం తినాలి అనేది కూడా కొద్దిగా ప్రిపేర్గా ఉంటాను. అందుకే కొంచెం లేట్గా లేస్తాను అనమాట. ఎవ్రీడే అయితే నేను మార్నింగ్ ఒక 6, కొన్ని టైమ్స్ 5:30 అలా లేస్తుంటా. వీకెండ్ సాటర్డే కానీ సండే కానీ అయితే 7:30 వరకు నిద్రపోతాను. ఇంకా బాగా రెస్ట్ తీసుకుంటా, కొంచెం రిలాక్స్గా ఉంటాను. లేచిన వెంటనే ఫస్ట్ వచ్చేసి చిన్న బాబుకి డైపర్ చేంజ్ చేస్తుంటాను. నైట్లో కూడా ఒకసారి 1 or 2 times వచ్చి డైపర్స్ చేంజ్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు తనకి 4 months కంప్లీట్ అయింది కాబట్టి 1 or 2 times సరిపోతుంది. ముందైతే కంటిన్యూస్గా ఫీడ్ చేస్తుంటా, ఎవ్రీ 2 hours 3 hours నిద్ర లేచి ఫీడ్ చేస్తూ ఉంటా. సో ఫ్రీక్వెంట్గా చేంజ్ చేయాల్సిందిగా ఉంది. ఇప్పుడు నైట్ టైంలో మటుకు 1 or 2 times డైపర్ చేంజ్ చేస్తాను. మార్నింగ్ తన ఒక 6:00 to 6:30 కరెక్ట్గా మోషన్ వెళ్తారు. ఎవ్రీడే తన రొటీన్ అలా ఉంది, అది కొంచెం అలానే మెయింటైన్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా ఆ టైంలో డైపర్స్ చేంజ్ చేస్తాను. చాలామంది నన్ను కొందరు షార్ట్స్లో అడిగారు, మీరు డైపర్స్ ఏవి యూజ్ చేస్తున్నారు, డైపర్ ర్యాష్ రాకుండా ఎలా మెయింటైన్ చేస్తున్నారని. డైపర్స్ ఏది యూజ్ చేసినా కూడా మీరు, అంటే ఇదే యూజ్ చేయండి అని చెప్పను. సో మీ కంటెంట్ని బట్టి, మీ బడ్జెట్ని ఫిక్స్ చేసుకొని మీరు ఏది యూజ్ చేసినా కూడా డైపర్స్ కానీ ప్యాంపర్స్ కానీ యూజ్ చేయాలనుకుంటే ఫ్రీక్వెంట్గా చేంజ్ చేయాలి. అప్పుడే డైపర్ ర్యాష్ రాకుండా ఉంటుంది. మా బాబుకు 4 months కంప్లీట్ అయింది, నేను డైపర్సే యూజ్ చేస్తున్నా. ఇంతవరకు ఒక్కసారి కూడా ర్యాష్ రాలేదు. దానికి రీజన్ ఏంటంటే నేను ఎవ్రీ 2 hours చేంజ్ చేస్తున్నా అదే అనమాట. ఇంకా పిల్లలతో కొద్దిసేపు టైం స్పెండ్ చేసేసి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడానికి వచ్చేసాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ చాలా సింపుల్. నేను షార్ట్స్లో ఈ వీడియో పెట్టినప్పుడు మీరు చాలా ఐటమ్స్ చేశారు, చాలా పేషెన్స్ అంటున్నారు. దీనికి అంత టైం అవసరం లేదు, చాలా ఈజీ అనమాట ప్రిపేర్ చేయడము. ఇక్కడ నేను కొన్ని మష్రూమ్, బ్రాకోలీ, క్యాప్సికమ్ తీసుకున్నాను. సైరస్కి బ్రాకోలీ, నెక్స్ట్ మష్రూమ్ అంటే చాలా ఇష్టం. నాకు క్యాప్సికమ్ ఇష్టం. సో ఈసారి ఈ మూడిటితో చేస్తూ ఉన్నాను అనమాట. జస్ట్ ప్యాన్లో కొంచెం మీరు, నేను ఇక్కడ బటర్ యాడ్ చేశాను. మీరు బటర్ కానీ ఆలివ్ ఆయిల్ కానీ యూజ్ చేయొచ్చు. బటర్ అయితే కొంచెం టేస్ట్ ఉంటుంది. సో పిల్లలకి బటరే, అంటే మనము కొన్ని అవాయిడ్ చేయొచ్చు. పిల్లలకి ఇప్పటి నుంచే వచ్చి బటర్, ఘీ ఇవన్నీ బాగా ఇవ్వాలి, అందుకని నేను బటర్ యాడ్ చేశాను. కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత లైట్గా సాల్ట్ స్ప్రింకిల్ చేసుకున్నాను. బాగా ఒక 10-15 minutes అయితే దీనికి టైం సరిపోతుంది. లాస్ట్లో హై ఫ్లేమ్లో పెడతా, ఎందుకంటే ఆ స్మోక్డ్ ఫ్లేవర్ తనకి చాలా బాగా ఇష్టము. కొద్దిగా పెప్పర్ వేసేసాను, అంతే. ఒక 10-15 minutes ఇది ఫాస్ట్గా అయిపోతుంది. సైరస్కి నేను ఎగ్ దోశ వేశాను. తను నిద్ర లేచిన వెంటనే కొంచెం ఆకలిగా ఉంది అంటే, తను తినలేదు. సరే ఒక పీస్ తినిపించాను, తినలేదు, అందుకని పక్కన పెట్టేశాను. నేను పిల్లల్ని ఎప్పుడు ఫుడ్ విషయంలో ఫోర్స్ చేయను అనమాట. వాళ్ళు ఎప్పుడు వద్దన్నా మళ్ళీ 5-10 minutes టైం ఇచ్చి మళ్ళీ తినిపిస్తాను, లేదు వెంటనే నువ్వు ఇప్పుడే తినాలి, ఇది తినాల్సిందే, వద్దంటావా అనేసి అలా అనకూడదు. వాళ్ళ చాయిస్ కూడా మనము ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మనకి ఎప్పుడన్నా స్టమక్ ఫుల్గా ఉందంటే కొంచెం టైం తీసుకుంటామంటే, అంటే ఎవరైనా ఇంట్లో తినమంటే, లేదో ఒక 10-15 minutes ఉండి తింటాను అంటే, అందరూ మనల్ని ఎలా రెస్పెక్ట్ ఇచ్చి మన డెసిషన్కి, అంటే మనం ఏదైనా చెప్తే టైం ఇస్తారు. సో అలానే మీరు కూడా పిల్లలకి ఎప్పుడన్నా వద్దంటే ఒక 10-15 minutes టైం ఇచ్చి మళ్ళీ తినమని అడగండి. వాళ్ళని కూడా పెద్దవాళ్ళలాగే ట్రీట్ చేయాలి. సో నేను అలా చేస్తాను, ఇది మీ ఇష్టం అనమాట ఎలా చేయాలి అనేది. ఇంకా నేను ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి ఏం ప్రిపేర్ చేస్తాను, జస్ట్ ఫ్రూట్స్ వాష్ చేసి కట్ చేసి పెట్టాను. ఓవర్ నైట్ సోక్ డోట్స్ చేశాను. అది ఎలా చేశానో షార్ట్స్లో పెట్టాను. యాక్చువల్లీ లాంగ్ వీడియో ఓవర్ నైట్ సోక్ డోట్స్ పెట్టాలనుకుంటున్నాను, అంటే విత్ మిల్క్, వితౌట్ మిల్క్. చాలామందికి మిల్క్ అంటే ఇష్టం లేదు, కొందరికి యోగర్ట్ అంటే ఇష్టం లేదు. అది తొందరలో వీడియో పోస్ట్ చేస్తాను. షార్ట్స్లో ఇలా బ్లాగ్స్లో మిడిల్లో పోస్ట్ చేస్తుంటే చాలామందికి కన్ఫ్యూజన్గా ఉంది. అందుకే నేను ప్లేలిస్ట్ సపరేట్గా హెల్తీ రెసిపీస్ అని పెట్టేసి దాంట్లో నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఎవరైనా కొత్తగా చూసినా కూడా ఈజీగా ఉంటుంది చూడడానికి. బ్రేక్ఫాస్ట్కి అయితే ప్రిపేర్ చేసేసాను ఇన్ఫ్యూజ్డ్ వాటర్. నెక్స్ట్ ఫ్రూట్స్ కట్ చేశాను, కొంచెం స్టిర్ ఫ్రై చేసేసాను అనమాట. అంతే, బ్రేక్ఫాస్ట్ తినేసిన వెంటనే ఇంకా మా హస్బెండ్ ఇక్కడ తను పెరి పెరి చికెన్కి ప్రెప్ వర్క్ చేస్తున్నారు. పెరి పెరి చికెన్ రెసిపీ ఈ వీడియోలో పెట్టట్లేదు, ఇది వ్లాగ్లో. నేను సపరేట్గా ఓన్లీ రెసిపీనే పెడతాను. కొందరికి వ్లాగ్ చూడడం ఇష్టం లేకపోవచ్చు, వాళ్ళ రెసిపీ కోసం మొత్తం చూడాల్సిందిగా ఉంటుంది, అందుకనేసి చెప్తున్నాను. చాలా చాలా సింపుల్. నేను మోస్ట్లీ ఈరోజు లేదు రేపు ఈ వీడియో కూడా
ఎడిట్ చేసి పోస్ట్ చేస్తాను అన్నమాట. ఇంకా దాన్ని మ్యారినేట్ చేసి పెట్టేశారు. వింగ్స్ తీసుకున్నాము, విత్ స్కిన్తో ప్రిపేర్ చేయొచ్చు, వితౌట్ స్కిన్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ బిర్యానీకి కూడా చికెన్ని వాష్ చేస్తున్నారు. మీలో ఎంతమంది చికెన్ని బాగా సాల్ట్ టర్మరిక్ వేసి వాష్ చేస్తారు కమెంట్ చేయండి. మేము ఇది ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ నుంచి, అంటే కరోనా వచ్చినప్పటి నుంచి అలా యూజ్ చేస్తున్నాం అన్నమాట. అన్నీ ఏవి తీసుకున్నా సాల్ట్, నెక్స్ట్ వచ్చి టర్మరిక్తో పసుపుతో వాష్ చేయడం అలవాటు అయిపోయింది. అది అలానే కంటిన్యూ చేసుకుంటున్నాం, మంచి హ్యాబిట్ అనేసి. సైరస్ని కొద్దిసేపు బయటికి తీసుకెళ్ళినాను. ఎప్పుడు సన్లైట్ కొంచెం పిల్లల మీద పడాలి, ఇంట్లోనే ఉండడం మంచిది కాదనేసి కొద్దిగా ఫ్రీగా ఉన్నప్పుడల్లా బయట తీసుకెళ్తాం. కొద్దిసేపు నేను తనతో టైం స్పెండ్ చేశాను, తర్వాత మా హస్బెండ్ తీసుకెళ్లారు. సీరియస్ నిద్రపోతున్న టైంలో నేను ఇంకా కొద్దిసేపు వర్కౌట్ చేసుకుంటున్నాను. అంటే నార్మల్గా కిడ్స్ రాకముందు నేను ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ తినకముందే వర్కౌట్స్ చేసేదాన్ని, ఇప్పుడు అలా కాదు. నేను ఒకటి ప్లాన్ చేసుకుంటే వాళ్ళు ఒకటి షాక్స్ ఇస్తూ ఉంటారు, వాళ్ళ రొటీన్ చేంజ్ అవుతుంటుంది. అందుకనే నేను వాళ్ళు నిద్రపోయినప్పుడు ఇలా ఎప్పుడన్నా మా హస్బెండ్ ఎవరైనా పిల్లల్ని టేక్ కేర్ చేసినప్పుడు, అంటే సైరస్ను సీరియస్ను చూసుకునేటప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా ఒక 15-20 మినిట్స్ వర్కౌట్స్ చేసుకుంటాను. అంటే దానికి పర్టికులర్గా నేను అంటే వర్కౌట్స్ డ్రెస్ వేసుకోవడం అలా అంతా ఏం లేదు, ఏ డ్రెస్లో ఉన్నా కన్వీనియంట్గా చేసుకోగలుగుతున్నాను అనమాట. ఈ వర్కౌట్స్ అన్నీ నేను నా పీసీఓడి ఉన్నప్పుడు నేను చేసేటివే, సేమ్ ఆ వర్కౌట్సే చేసుకుంటున్నాను. చాలామంది మీ పీసీఓడి జర్నీ చెప్పండి, పీసీఓడి గురించి వీడియోస్ చేయండి అన్నారు. మీరు ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి హోమ్ పేజ్లోకి వెళ్ళి కొద్దిగా ఓల్డ్ వీడియోస్ చూసినా కూడా, లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళి పీసీఓడి అనేసి ఉంటుంది, దాంట్లో చూసినా కూడా నా పీసీఓడి రొటీన్ అంతా ఉంటుంది. నాకు పీసీఓడి ఉన్నప్పటి నుంచి ఎండింగ్ వరకు ప్రతిరోజు వ్లాగ్స్ పెట్టాను. ఆల్మోస్ట్ నేను కన్సీవ్ అయ్యేంత వరకు ఏమేమి ఫుడ్ తింటున్నాను ఎవ్రీడే పెట్టాను. మీరు అవి చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడైతే కొంచెం టైం తీసుకుంటున్నాను నేను. ఇంకా వర్కౌట్స్ చేసిన తర్వాత ఆల్రెడీ ప్రెప్ వర్క్ ఇక్కడ రెడీగా ఉంది. మా హస్బెండ్ ఇవన్నీ రెడీగా పెట్టేసే వెళ్ళారు. వీకెండ్ ఒక్కరోజైనా నాకు ఫ్రీగా ఉండాలి అనేసి తను అలా హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇంకా నా వర్కౌట్స్ అయిపోయిన తర్వాత సీరియస్ నిద్రపోతున్నారు, తను నిద్ర లేచేశారు. తను లేచారు, ఇంక ఈరోజు కొంచెం హెడ్ బాత్ చేపిద్దామని. హెడ్ బాత్ మాత్రం నేను మిడ్ డే చేపిస్తాను, బాగా మధ్యాహ్నం పూట అలా, ఎందుకంటే ఇక్కడ మేము ఉండే చోట కొంచెం చల్లగా ఉంటుంది. కానీ తనకి ఈవినింగ్ స్నానం చేయడమే ఇంపార్టెంట్. అలా చల్లగా ఉన్నా కూడా నేను ఈవినింగ్ టైము ఎలా కేర్ తీసుకొని తనకి స్నానం చేపించడం, అంటే తనకి జలుబు అలా రాకుండా ఉండడానికి ఎలాంటి కేర్ తీసుకుంటాను, అది సపరేట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. హెడ్ బాత్ మాత్రం నేను ఎప్పుడు ఆఫ్టర్నూన్ టైమింగ్స్లోనే చేసేస్తాను అనమాట. తనకి స్నానం చేయడం చాలా చాలా ఇష్టము. టబ్లో పెడితే ఎంత జాలీగా ఉంటారో, తను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు స్నానం చేపించేటప్పుడు అస్సలు ఏడవలేదు. దీని మీద నేను ఒక షార్ట్ కూడా పెట్టాను, వాళ్ళకి ఈజీగా వాళ్ళని ఎక్కువ నేను డిస్టర్బ్ చేయను, అలా స్నానం చేపిస్తాను అన్నదానికి కూడా చాలామంది కొన్ని కామెంట్స్ వచ్చింది. ఓకే, అవి ఇగ్నోర్ చేసేస్తాను. నాకు పిల్లల కంఫర్టే ఇంపార్టెంట్. సో అంటే చాలామంది కాళ్ళు బాగా స్ట్రైట్గా రావాలి అనేసి, నెక్స్ట్ వాటర్ ఫోర్స్గా పోస్తూ ఉంటారు అనమాట, ఫాస్ట్ ఫాస్ట్గా పోసేయాలి అనేసి. అలా పోస్తే వాళ్ళకి బ్రీతింగ్ తీసుకోవడానికి ఇన్కన్వీనియంట్గా ఉంటుంది, అలానే ఆ ఏడవడం స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఎప్పుడు వాళ్ళు నీళ్ళని చూసినా ఏడుస్తూ ఉంటారు, అంటే స్నానం చేపిస్తే. సో స్నానం చేపించేది కూడా కొంచెం ఫ్రీగా చేపియాలి, కంటిన్యూగా వాటర్ పోస్తూ ఉండకూడదు, వాళ్ళకి బ్రీత్ తీసుకునే టైం ఇవ్వాలి. అలా కొన్ని చిన్న స్టెప్స్ ఫాలో అయ్యాను. అప్పటి నుంచి తను ఎక్కువ ఏడ్చేయలేదు, చాలా బాగా ఎంజాయ్ చేస్తాను స్నానం చేయించేటప్పుడు. ఇంకా నేను స్నానం చేయించేసి కొంచెం ఫ్రెష్ అయ్యే లోపల మా హస్బెండ్ ఇక్కడ ఇంకా వర్క్, తను ప్రెప్ వర్క్ అంతా స్టార్ట్ అయిపోయింది. ప్రెప్ వర్క్ నుంచి మెయిన్ డిషెస్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. పెరి పెరి చికెన్ వింగ్స్ నాకు చాలా చాలా ఇష్టం అనమాట, తను చేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది. మా సైరస్ కూడా చాలా ఇష్టం. ఈసారి కొంచెం స్పైసీనెస్ బాగానే వేసాము. మీకు గుర్తుందా, సైరస్కి వచ్చి అసలు ఎక్కువ కారం తినరని నేను సపరేట్గా చేసేదాన్ని. ఎప్పుడు కానీ ఏదో ఒకటి పొంగల్ కానీ లేదా కొంచెం వైట్ రైస్ సపరేట్గా చేసేదాన్ని. స్లో స్లోగా స్పైసీనెస్ కారం కొంచెం కొంచెంగా ఇంక్రీజ్ చేసాం. ఇప్పుడు మేము ఎంత కారం తింటామో తను కూడా అంతే కారం తింటారు. తనకు సపరేట్గా ఏం వంట చేయలేదు. బిర్యానీ, నెక్స్ట్ వింగ్స్ ఇదే అనమాట. నైట్కి కూడా ఇదే, తనకేం సపరేట్గా చేయలేదు, బాగా తింటుంది. సో పిల్లలకి స్లో స్లోగా ఇంప్రూవ్ చేయడమే బెటర్. సడన్గా తినిపించేది నాకు నచ్చదు, నేను అలానే ఫాలో చేస్తాను. ఇంకా పెరుగు పచ్చడి కూడా చేసేసాము. వింగ్స్ అయితే చాలా చాలా బాగా వచ్చింది. ఈ ప్యాన్ గురించి డీటెయిల్స్ అడిగారు, లింక్ అడుగుతున్నారు చాలామంది. నేను మోస్ట్లీ ఏవి ఆన్లైన్లో పర్చేస్ చేయను, అంటే కిచెన్ ఐటమ్స్ నేను మా హస్బెండ్ వెళ్ళి డైరెక్ట్గా చూసి మాట్లాడుకొని ఇది ఓకే తీసుకుందామా అని ఇద్దరికి నచ్చితేనే తీసుకుంటాం. ఎందుకంటే కిచెన్లో తను కొన్ని టైమ్స్ కుక్ చేస్తూ ఉంటారు, నేను కుక్ చేస్తాం. సో ఇద్దరికీ నచ్చాలి, ఇద్దరికీ నచ్చితేనే తీసుకుంటాము.
ఇంకా అలా తీసుకుందాం అన్నమాట. అది అంటే లింక్ లేదు, మీరు క్యాస్ట్ ఐరన్ అనేసి చూసి తీసుకోవాల్సిందిగా ఉంటుంది. నెక్స్ట్ ఇది ప్రిస్టేజ్లో తీసుకున్నాను, అది ఒకటైతే చెప్పగలుగుతాను. మీరు కావాలంటే ఆన్లైన్లో చూసుకోండి, లింక్స్ అయితే లేదు. ఈరోజు తొందరగా అయిపోయింది, మామూలుగా కొన్ని టైమ్స్ లేట్ అయిపోతుంది, అంటే 2-3 అలా అయిపోతుంది తినడానికి, పిల్లల్ని నిద్ర పెట్టుకొని నాన్ వెజ్ చేయడానికి. సైరస్కి అయితే బిర్యానీ చాలా చాలా ఇష్టము, తనకు చేస్తూ ఉంటే ఇంకా కిచెన్లోనే ఉంటారు. సో నేను తినే వీడియో తీద్దాము అనుకుంటే తను అసలు వదలట్లేదు, తనకు కొంచెం తినిపించాను. మామూలుగా అయితే అసలు ఉండరు, తను కూర్చోబెట్టుకొని తినిపించాలి. దాన్ని బాగా మట్టిలాగా చేయి కేక్. ఇది ఈవినింగ్ టైము, పిల్లలు ఫుల్ ఎనర్జెటిక్గా ఉంటుంది. ఆ టైంలో మన ఎనర్జీ ఫుల్ లాస్ అయిపోయింది మార్నింగ్ నుంచి వాళ్ళని భరించి. సో ఆ టైంలో వాళ్ళకి ఏదైనా ఎంగేజ్ అయ్యేలాగా ఈజీగా ఇచ్చేసామనుకోండి, కొంచెం టైం పాస్ అవుతుంది, వాళ్ళు కొంచెం ఫ్రీగా ఉంటారు, మనము కొంచెం ఫ్రీగా కూర్చోవచ్చు. అందుకని సైరస్ కోసం సాఫ్ట్ శాండ్ తీసుకున్నాము, పర్పుల్ కలర్లో తీసుకుందాం అనమాట. మనకైతే చిన్నప్పుడు బాగా ఇసుక బంకమన్ను ఇవన్నీ ఉండేటివి, ఆడుకునేటివి, ఇప్పుడు పిల్లలకి అలాంటివి ఏం దొరకట్లేదు. అందుకని అవి కూడా సాఫ్ట్ శాండ్ అనేసి అవి కూడా అమ్ముతున్నారు, అదొక ప్యాకెట్ తీసుకొచ్చామన్నమాట. డౌ అంతా ఉంది, సో అవి వద్దు అనేసి తీసుకుందాము. కొద్దిసేపు దాంట్లో టైంపాస్ అయిపోయింది, ఇంకా సీరియస్ని కొద్దిసేపు వదిలేస్తాను. కొన్ని టైమ్స్ తను సైలెంట్గా ఉన్నప్పుడు టాయ్స్ పెట్టేసి వదిలేస్తాను, నేను ఒక డైరెక్షన్లో పెడితే తను ఇంకో డైరెక్షన్లో తిరిగేశారు, బాగా మూవ్ అవుతున్నారు. అందుకే పిల్లో సపోర్ట్ పెట్టాను. ఇంకా 5-6 అలా సీరియస్ బాగా నిద్రపోతారు. ఆ టైంలో ఇంకా సైరస్కి స్నానం చేయించి తనని కొద్దిసేపు ఆడిపించి, బాగా ఆడిపించేస్తామన్నమాట, తినిపించి ఇంకా పడుకునేంత వరకు తను ఫుల్ ఫిజికల్ యాక్టివిటీ ఫుల్ ఎగురుతూనే ఉంటారు. తనతో కలిసి మేము ఆడుకుంటాము, అప్పుడే తను ఇంకా పడుకోబెట్టిన వెంటనే ఒక 5-10 మినిట్స్లో నిద్రపోతారు, ఎక్కువ టైం కూడా వేస్ట్ చేయరు అనమాట. బాగా వాళ్ళని ఆడిపించామనుకోండి, ఆ టైం మనకు సేవ్ అవుతుంది. ఇంకా ఇద్దరికి కొద్దిసేపు ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇంక ఇద్దరు పడుకునే టైము సైరస్ చూడండి, ఫుల్ స్లీప్ అనమాట. తనకి ఫుల్ నిద్ర వచ్చేటప్పుడు ఇది సైలెంట్గా ఉండిపోతారు. ఇంకా సీరియస్ నిద్ర లేచారు, ఫుల్ యాక్టివ్గా ఉన్నారు ఇద్దరిని. ఇంకా 9 లోపల అలా పడుకోబెట్టేస్తామన్నమాట. సీరియస్కి వాళ్ళన్న అంటే చాలా చాలా ఇష్టము, వాళ్ళన్నీ చూస్తూ ఎంత హ్యాపీగా జాలీగా ఉంటారు. ఎప్పుడన్నా ఏడుస్తున్నా కూడా సైరస్ని చూపిస్తే చాలు, సీరియస్ చాలా సైలెంట్ అవుతారు. ఇంకా సీరియస్ కూడా నిద్ర వచ్చేస్తుంది. వీళ్ళిద్దరూ నిద్రపోయిన తర్వాత కూడా మాకు ఒక 1 అవర్ వర్క్ ఉంటుంది అనమాట, ఇల్లు క్లీన్ చేసుకోను, అన్నీ సర్ది పెట్టుకోను, ఇలా ఆల్మోస్ట్ అందరికీ అలానే ఉంటుంది. సో ఇంతే ఈరోజు, ఈ వ్లాగ్ ఎలా ఉందో కమెంట్ చేయండి, నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.